ఎవరెవరికి ఎలా తెల్లవారిందో జగదాంబ వాత్సల్యామృత రసాన్ని తృప్తిగా త్రావి తుష్టిగా పుష్టిగా పెరిగిన చదువుల బొజ్జ కుంభావ సరస్వతి అష్టభాషా ప్రవీణులైన శ్రీమద్ అర్జార ఆదిభట్ల నారాయణదాసు గారు చెబుతారు. తప్పు బయల్ వడ్డ చొప్పున ఓడిన వెరపున చంద్రుడు వెళ్ళబారే, తప్పు బయల్ వడ్డ చొప్పున ఓడిన వెరపున చంద్రుడు వెళ్ళబారే, సిరితో రంగిన పరివారమటు సన్న సన్నగ చుక్కలు సాగదొడిగే, కృతగా గవగూడుకున్న దంపతుల గుండియల్ చల్లన కోడి కోసే, దవ్యంత ఏగియం తల క్రిందు పిట్టలు దారి తప్పక తమ తావు చేరే, కలుగులు వాడే తమ్మి పూలు వీడే పునుగుల ప్రద్దునకు మేలుగొల్పు పాడే, పన్నులేకెల్లరికి నబ్బే పైరుగాలి తెల్లముగ తూర్పున బల్లున తెల్లవా తెల్లవారి. చెలికెత్తలు వచ్చారు, ఆ రుక్మిణిని తీసుకుని వెళ్ళారు, మంగళ స్నానాలు చేయించారు. చలువ నదీతో యములను స్నానములాడి, చలువ నదీతో యములను స్నానములాడి, జల జనయను రాత కోరి జపముల తోడి, చలువ నదీతో చలువ నది స్నానములు చేసిందట మహాలక్ష్మి. చక్కగా అలంకారం చేశారండి ఆ తల్లిని. వెంటనే ఆమెను చక్కగా అలంకరించి దుర్గాలయానికి తీసుకుని వెళ్ళారట చెలిగత్తలందరూ కూడా. అక్కడ కూర్చొని పరిపరి విధాలుగా ఆలోచన సాగిస్తోందట. ఏమిటి ఆమె ఆలోచన అంటే, ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెను విచ్చేసెనో, ఈశ్వరుండను కూలింప తలంచునో తలపడో, ఆర్యా మహాదేవియు నా రక్షింప ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యం ఎట్టున్నదో స్వామీ
పంపించిన ద్విజోత్తముడు ద్వారకా నగరాన్ని చేరునో లేదు. ఒకవేళ నా కోర్క విని కృష్ణ పరమాత్మ నవ్వుకొనలేదు కదా, ఇంతకు ఆ పార్వతీ పరమేశ్వరులు నన్ను ఎట్లు అనుగ్రహించురో లేదు అని ఆ తల్లి పరిపరి విధములుగా ఆలోచన సాగిస్తూ ఉంటే, జగన్మాత యొక్క ఆశీర్వాదము లభించినట్లుగా ఎదురుగా అగ్నిజ్యోతుల వారు వస్తూ కనిపించారు. అతడు వస్తూ అంటున్నాడట, తల్లి నీవెంత ధన్యవో జోడు, ఇద్దరికి ఇద్దరు దగు ఈడు జోడు, యొచ్చయాన లాభ్యాచే నీకున్న కోర్కే చాడండి అగ్నిజ్యోతుడు. ఆ రుక్మిణిని చూచి అంటాడట, అమ్మా నీవెంత అదృష్టవంతురాలు, నీ భాగ్యం పండింది, నీ కోరిక నెరవేరింది తల్లి. ఆ కృష్ణ పరమాత్మ అదిగో ఆ పూల తోటలో వచ్చి ఉన్నాడమ్మా, మీ ఇద్దరికీ సరియగు ఈడు జోడు, ఆహా ఏమి భాగ్యము అని ఈ విధంగా ఆనందంగా చెబుతూ ఉంటే, ఆ తల్లి ఒక్కింత అలా సిగ్గుపడి తన కోరిక నెరవేరినందులకు తన ప్రాణనాథుడైనటువంటి కృష్ణ పరమాత్మ వచ్చాడన్నటువంటి వార్తను విని ఎంతో పొంగిపోతూ తగిన విధంగా ఆ అగ్నిజ్యోతుల వారిని సత్కరించి సన్మానించి పంపించినది ఆ తల్లి రుక్మిణి. జై శ్రీమదిందిరారమణ గోవింద గోవింద. ఈ కలికాలంలో నన్ను యజ్ఞాలు యాగాలు తపస్సులు చెయ్యక్కర్లేదు, ఒక్క స్మరణ. భగవంతుడు మంచి మార్గాన్ని మనకు చూపించాడు. గోవింద గోవింద నీ కొలువరే గోవిందాయ